హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా చెక్ చేయండి సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన నెక్స్ట్ బ్రెజిల్ ఏ సంవత్సరంలో స్వతంత్ర దేశంగా అవతరించింది పద్దెనిమిది వందల ఇరవై రెండులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎన్ని రాష్ట్రాలను కవర్ చేస్తుంది పన్నెండు రాష్ట్రాలను భారతదేశపు మొట్టమొదటి బయో విలేజ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది త్రిపురలో నెక్స్ట్ భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ ఏ దేశ హోమ్ సెక్రటరీగా నియమితులయ్యారు యునైటెడ్ కింగ్డమ్ హోమ్ సెక్రటరీగా నెక్స్ట్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంను ప్రతి సంవత్సరం ఏ దేశం నిర్వహిస్తుంది రష్యా రెండు వేల ఇరవై ఆరు దేశాలకు సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ని నిర్వహించడానికి భారతదేశం ఏ దేశంతో కలిసి పనిచేసింది యునైటెడ్ కింగ్డంతో కలిసి నెక్స్ట్ భారతదేశపు మొదటి నైట్ స్కై అభయారణ్యం అనేది ఎక్కడ తెరవబడుతుంది ఆన్సర్ లడఖ్లో నెక్స్ట్ వన్ పుణ్య కోటి దత్ యోజన బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు కిచ్చా సుదీప్ భారత కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏ నదీ జలాల ఒప్పందాలను కుదుర్చుకుంది భారత కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్తో ఏ నదీ జలాల ఒప్పందాలను కుదుర్చుకుంది ఆన్సర్ కుషియారా నదీ జలాల ఒప్పందాలను యునైటెడ్ కింగ్డమ్ యొక్క యాభై ఆరవ ప్రధానమంత్రి ఎవరు లిజ్ ట్రస్ ఎలిజబెత్ టు రాణి హయాంలో రెండవ ఎలిజబెత్ రాణి హయాంలో బ్రిటన్ ప్రధాని పీఠమెక్కిన ఎన్నవ ప్రధానిగా ట్రస్ చరిత్ర సృష్టించారు ఆన్సర్ పదిహేనవ పదిహేనవ ప్రధానిగా నెక్స్ట్ డిసిజిఐ ఆమోదం పొందిన కోవిడ్ నైన్టీన్కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క మొట్టమొదటి నాసికా వ్యాక్సిన్ను ఎవరు అభివృద్ధి చేశారు భారత్ బయోటెక్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులను పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ప్రతి నెలా కూడా వెయ్యి రూపాయలు అందించే ప్ర పథకాన్ని ప్రారంభించింది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నెక్స్ట్ ప్రముఖ వ్యక్తి అభిజిత్ సేన్ ఇటీవల మరణించారు మీరు ఏ రంగానికి చెందినవారు మీరు ఆర్థికవేత్త నెక్స్ట్ వన్ ప్రపంచంలోని మొట్టమొదటి సూది రహిత ఇన్హేల్డ్ వెర్షన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ను ఆమోదించిన మొదటి దేశమేది చైనా నెక్స్ట్ వన్ నాగార్జున సాగర్ తీరంలో నిర్మించిన బుద్ధ వనంలో ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ దేశానికి చెందిన సంస్థ ముందుకొచ్చింది ఆన్సర్ వంద కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నెక్స్ట్ ఉక్రెయిన్ దళాలను తరిమి కొట్టేందుకు రష్యా దేశం ఏ దేశానికి చెందిన ఆయుధాలను వినియోగిస్తుంది ఉత్తర కొరియా దేశానికి చెందిన ఆయుధాలను నెక్స్ట్ విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో సిఈవోగా రోన్ జాయ్ దత్తా వీరి స్థానంలో ఎవరు నియమితులయ్యారు పీటర్ ఎల్బర్స్ నెక్స్ట్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు యమునా యమునా కుమార్ చౌబే ఇటీవల ఒక నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఎన్నో స్థానంలో ఉంది ఐదవ స్థానంలో నెక్స్ట్ వన్ ఐరోపా ఖండంలో ఇంధన ధరలు గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి నాలుగు వందల యాభై శాతం నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కోట్ల రూపాయలు తాజాగా విడుదల చేసింది ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు కలిపి జెన్కోకు చెల్లించవలసిన బాకీలు ఎన్ని వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా భారతదేశంలో నేటికి ఇరవై ఐదు వేల రూపాయల నెల రాబడి ఉన్నటువంటి జనాభా ఎంత శాతం మంది పది శాతం నెక్సన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంగం బ్యారేజీ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందనుంది ఐదు లక్షల ఎకరాలకు భారతదేశంలో ఏ నగరం భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని చూసింది బెంగళూరు నగరం నెక్సన్ భారత కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద పద్నాలుగు రాష్ట్రాలకు తాజాగా ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఏడు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలను నెక్స్ట్ భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా ఇచ్చే కరోనా చుక్కల మందును అభివృద్ధి చేసింది అయితే దాని పేరేమిటి ఇన్ కోవాక్ ఇన్ కోవాక్ నెక్స్ట్ ఫ్యాటీ లివర్ వ్యాధిగ్రస్తులకు మధుమేహానికి మధ్య గల సంబంధాన్ని ఏ భారతీయ వర్సతి శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఐఐటి మండి శాస్త్రవేత్తలు నెక్స్ట్ భారతదేశంలో ప్రతి వ్యక్తి తలసరి బియ్యం వినియోగం ఎన్ని కేజీలుగా ఉంది నాలుగు కేజీలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయల హరిత ఇంధన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల నెక్స్ట్ భారత ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన మార్గం రాజ్పథ్ పేరును ఏ నూతన పేరుగా మార్చనుంది కర్తవ్యపత్ అనే పేరుగా నెక్స్ట్ సుందర్బన్ డెల్టా ప్రాంతంలో భారతదేశ ఆధీనంలో గల లంక ప్రాంతాల సంఖ్య ఎంత శ్రీలంక ప్రాంతాల సంఖ్య ఎంత నూట రెండు నెక్స్ట్ భారతదేశంలో అరవై రెండు సంవత్సరాల క్రితం చోరీ అయినటువంటి రెండు వేల ఏళ్ళ నటరాజ విగ్రహాన్ని ఇటీవల ఏ నగరంలోని మ్యూజియంలో లభించింది న్యూయార్క్ నగరంలోని మ్యూజియంలో నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక పరిశోధనా పత్రాలను వెలువరించడంలో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి చైనా దేశం నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన విద్యా విధానం ఆధారంగా ఉన్నతీకరించనున్నట్లు ప్రకటించింది పద్నాలుగు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు పేదల కోటా కింద ఎన్ని వందల సీట్లు కేటాయించినట్లు కేంద్రం కేటాయించినట్లు వెల్లడించింది ఆన్సర్ రెండు వేల ఆరు వందల సీట్లు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయ్యి ప్రారంభించనున్న సంగం బ్యారేజీ అనేది ఏ జిల్లాలో కలదు సంగం బ్యారేజీ అనేది ఏ జిల్లాలో కలదు నెల్లూరు జిల్లాలో నెక్స్ట్ బంగాళాఖాతా నీటి మట్టం ఏటా ఎన్ని మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది మూడు పాయింట్ ఒకటి నాలుగు మిల్లీ మీటర్లు పెరుగుతుందని నెక్స్ట్ అదానీ పవర్ ఏ దేశానికి విద్యుత్ ఎగుమతి ప్రారంభించింది బంగ్లాదేశ్కు నెక్స్ట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతకంటే ఎక్కువ శాఖలను తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది మూడు వందల కంటే ఎక్కువ శాఖలను తెరవాలని నెక్స్ట్ హండ్రెడ్ జిగావాట్స్ సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీ ఏ దేశానికి చెందిన సౌర శక్తి సంస్థను కొనుగోలు చేస్తుంది యుఎస్కు చెందిన డేటా గోప్యతకు సంబంధించిన బిల్లు త్వరలో సిద్ధమవుతుందని ఇటీవల ఏ కేంద్ర మంత్రి చెప్పారు నిర్మలా సీతారామన్ ఇటీవల ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలతో పాటు పలువురు స్థానికులు ఏ రష్యన్ రాయబార కార్యాలయం వెలుపల చంపబడ్డారు ఆన్సర్ కాబూల్ వెలుపల నెక్స్ట్ విదేశీ విధానంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు అని ఇటీవల ఎవరు చెప్పారు విదేశీ విధానంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు అని ఎవరు చెప్పారు ఎస్ జైశంకర్ నెక్స్ట్ ఇటీవల కింది వాటిలో ఏది పిఎం శ్రీ పథకాన్ని ప్రకటించింది నరేంద్ర మోడీ గారు ప్రకటించారు నెక్స్ట్ చిరుత ప్రాజెక్టును ప్రధాని మోదీ ఏ తేదీన ప్రారంభించనున్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన సెప్టెంబర్ పదిహేడు నెక్స్ట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ఏ టీమిండియా క్రికెటర్ తెలిపారు సురేష్ రైనా నెక్స్ట్ బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమితులైన మూడవ మహిళ ఎవరు ట్రస్ లిజ్ ట్రస్ నెక్స్ట్ ముప్పై ఆరవ జాతీయ క్రీడలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుగుతాయి గుజరాత్లో గుజరాత్ నెక్స్ట్ కింది వారిలో ఎవరు మంగోలియా మరియు జపాన్లలో ఐదు రోజుల పర్యటనలో ఉంటారు వారెవరు ఆన్సర్ రాజ్నాథ్ సింగ్ సో నెక్స్ట్ రైతుల సంక్షేమం కోసం గ్రామీణ గ్రామీణ పేరట్లో పందుల పెంపకం పథకం దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి మేఘాలయ నెక్స్ట్ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జన్మదినాన్ని జరుపుకోవడానికి జరుపుకుంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరి జయంతిని జరుపుకోవడానికి నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో గటియాన ద్వివర్ణ అనేటటువంటి కొత్త పీత జాతులు కనుగొనబడ్డాయి ఏ ప్రాంతంలో కర్ణాటకలో నెక్స్ట్ వన్ యుఎస్ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ విలువైనటువంటి ఆయుధాలను ఏ దేశానికి ఏ దేశానికి విక్రయించనుంది యుఎస్ ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ల ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఆయుధాలను ఏ దేశానికి విక్రయించనుంది తైవాన్కు తైవాన్ నెక్స్ట్ వన్ ప్రతి ఇంటికి ఆర్వో వాటర్ సరఫరా చేసే ఘనత సాధించిన మొదటి గ్రామంగా బర్తౌల్ నిలిచింది అయితే ఇది ఏ రాష్ట్రంలో కలదు ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ వన్ భారతదేశంలోని మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్ను గుజరాత్లో నిర్మించనున్నట్లు ఏ భారతీయ కంపెనీ ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రావెల్ రైటర్స్ ఫోరం ద్వారా సంస్కృతికి ఉత్తమ గమ్యస్థానం అవార్డుకి ఎంపికైన రాష్ట్రం ఏమిటి ట్రావెల్ ట్రావెల్ రైటర్స్ ఫోరం ద్వారా సంస్కృతికి ఉత్తమ గమ్యస్థానం అవార్డుకు ఎంపికైన రాష్ట్రం ఏమిటి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ డెబ్బై ఐదవ సెషన్ ఏ దేశంలో జరిగింది భూటాన్లో నెక్స్ట్ వన్ బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకున్న సంస్థ ఏమిటి మాస్టర్ కార్డ్ మాస్టర్ కార్డ్ నెక్స్ట్ వన్ నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ ర్యాంక్ నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ ర్యాంక్ పొందిన భారతీయ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఎవరు ఆన్సర్ మనోజ్ పాండే మనోజ్ పాండే నెక్స్ట్ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం అన్ని క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి చేసింది ఢిల్లీ ఢిల్లీ మలేషియా చెస్ మీట్లో అనిష్క బియానీ బంగారు పథకాన్ని ఏ విభాగంలో గెలుచుకుంది అండర్ సిక్స్ విభాగంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది కేరళలో జీవ వైవిధ్య పరిరక్షణపై భారత ప్రభుత్వం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది నేపాల్ దేశంతో ఇన్ఫ్లేటబుల్ ఏరోడైనమిక్ డిసిలరేటర్ను ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా పరీక్షించింది ఇస్రో ఇస్రో నెక్స్ట్ శిశు మరణాలలో కేంద్ర ప్రభుత్వ మహిళా సిబ్బందికి ఎన్ని రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించింది అరవై రోజుల ప్రసూతి సెలవులను నెక్స్ట్ బంగ్లాదేశ్ జనాభాలో హిందూ మతస్థుల జనాభా ఎంత శాతం పదమూడు పాయింట్ ఒకటి శాతం డచ్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ కార్ రేస్ విజేతగా నిలిచిన దిగ్గజ కార్ రేసర్ వెర్ స్టాపెన్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు బెల్జియం బెల్జియంకు చెందిన క్రీడాకారుడు నెక్స్ట్ భారతదేశంలో గల బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య భారతదేశంలో గల బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య ఎంత డెబ్బై ఎనిమిది కోట్లు నెక్స్ట్ వంద గ్రాముల రాగుల నుండి ఎన్ని మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది మూడు మూడు వందల నలభై నాలుగు మిల్లీగ్రాముల నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటన్కు చెందిన వర్కీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం ఉపాధ్యాయులకు విలువ ఇచ్చే విషయంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది ఆరవ స్థానం భారతదేశంలో వంద కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు ఎన్ని ఉన్నాయో గుర్తించండి వంద నెక్స్ట్ భూమికి కేవలం మూడు వందల ఎనభై ఐదు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఓ కుర్ర గ్రహాన్ని ఏ టెలిస్కోప్ తన కెమెరాతో చిత్రీ చిత్రీకరించింది ఆన్సర్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సో నెక్స్ట్ వన్ పూలు పూయకుండా ఫలాలు కాయకుండా స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను గంజాయిగా పరిగణించలేమని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది బాంబే హైకోర్టు ఇటీవల ప్రఖ్యాత రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికైన భారతీయ మహిళ కేకే శైలజ ఆ అవార్డును తిరస్కరించారు వీరు ఏ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కేరళ రాష్ట్రానికి లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఎల్ఎల్సిలో గుజరాత్ జైన్స్ క్రికెట్ జట్టు తరపున ఏ ప్రముఖ మాజీ ఆటగాడు ఎంపికయ్యారు క్రిస్ గేల్ ఎంపికయ్యారు నెక్స్ట్ యుఎన్ సమావేశానికి ఏ దేశ విదేశాంగ మంత్రి వీసాను యుఎస్ఏ ఆమోదించడం లేదు ఆన్సర్ రష్యా దేశ విదేశాంగ మంత్రి యొక్క వీసాను యుఎస్ఏ ఆమోదించడం లేదు నెక్స్ట్ ఇటీవల ఏ దేశం ఎన్విఐడిఐఏ మరియు ఏఎండిలను చైనాకు షిప్ల విక్రయాన్ని నిలిపివేయమని కోరింది ఏ దేశం తైవాన్లో చైనా సైనికులకు జల సమాధి వచ్చిందని ఇటీవల ఏ దేశం మొదటిసారిగా ఆరోపించింది భారతదేశం అమిత్ షా ఏ రాష్ట్రంలో సదరన్ జోనల్ కౌన్సిల్ ముప్పైవ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు కేరళ రాష్ట్రంలో ఏ ప్రముఖ వ్యక్తి ఎమ్ఈ అవార్డు అందుకున్నారు బరాక్ ఒబామా ఏ దేశ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఛారిటీ అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు సెప్టెంబర్ ఐదవ తేదీ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఎన్ని లక్షల మంది సూసైడ్ చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది ఒకటి పాయింట్ ఆరు నాలుగు మంది ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది నెక్స్ట్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించిన ప్లేయర్గా ఎవరు ప్రపంచ రికార్డు సృష్టించారు విరాట్ కోహ్లీ ఏ సంస్థ మాజీ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రి సెప్టెంబర్ నాలుగవ తేదీన కన్నుమూసారు ఆన్సర్ టాటా సన్స్ మాజీ చైర్మన్ నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసులు టీవీ శంకర్ నారాయణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి బాలల సంరక్షణ విభాగంలో ఏ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన షీ భరోసా సైబర్ ల్యాబ్కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ స్పెషల్ జ్యూరీ టూ థౌజండ్ ట్వంటీ టూ పర పురస్కారం దక్కింది ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర భద్రతా విభాగం ఏర్పాటు చేసిన షీ భరోసా సైబర్ ల్యాబ్కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ స్పెషల్ జ్యూరీ టూ థౌజండ్ ట్వంటీ టూ పురస్కారం లభించింది నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్గా ఎవరు ఎంపికయ్యారు బ్రయాన్ లారా ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో